రెండు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.
ఇప్పటికే కాంట్రాక్టర్ టెండర్ పూర్తయిపోయి పనులు ప్రారంభించారు. బిఎస్ఎన్ఎల్ లైన్లు రెండు అడ్డం రావడం వల్ల ఆడడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ దగ్గర పునరుద్ధరణ జరిగింది. ఇంకో టవర్ దగ్గర రేపు మధ్యాహ్నం వరకు పూర్తి చేస్తారని చెప్పడం జరిగింది. నేను రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తా ఉన్నా. రేపు నైట్ నుండి ఈ పనులు ప్రారంభమైతే ఎల్లుండటి వరకు కూడా మనం బీటీ రోడ్ చూడవచ్చు. ఈ రకంగా చూస్తూ పోతుంటే జగిత్యాల పట్టణం అంతా కూడా అభివృద్ధి నడుస్తూ ఉంది. అన్నపూర్ణ థియేటర్ ముందు రోడ్డు మొత్తం కూడా పనులు ప్రారంభమైనాయి. రామా థియేటర్ ముందు రోడ్డు పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా లడ్డు కాదా హోటల్ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్, ఈ విధంగా చాలా పనులు పురోగతిలో ఉన్నాయి. జగిత్యాల ప్రజలు మళ్ళీ పూర్వ వైభవాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకనాడు కరీంనగర్కు సమానంగా ఉండే వెనుకబడిపోయింది జగిత్యాల గడియారం. కరీంనగర్లకేమో గడియారం వస్తుంటే ఒక 10 ఏరియాలు డెవలప్ అయినాయి. మన దగ్గర అదనంగా ఇంకొక 50 రోడ్ వచ్చింది తప్ప ఇంకా పెద్ద వచ్చింది లేదు. మరి రేపటి నాడు ఖచ్చితంగా జగిత్యాల పట్టణాన్ని పూర్వవైభవం తీసుకొస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఉద్యమకారులు, అన్నీ తెలిసిన వారు కాబట్టి జగిత్యాల జిల్లా చేస్తామని ఉద్యమకాలంలో ప్రకటించారు. ఏదో గెలిచినాడు కాదు, వారు ఉద్యమకాలంలో 5-6 ప్రాంతాల గురించి చెప్పినాడు. మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి గురించి చెప్పినాడు. జగిత్యాల పేరు 2006లోనే ప్రస్తావించడం జరిగింది. అన్నమాట ప్రకారం చేయడం జరిగింది. తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేస్తాం, సుందరంగా తీర్చిదిద్దాం. దీనికి ప్రజల సహకారం అవసరం. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, ఇక్కడ మంచి అభ్యర్థులు కావాలి. కాబట్టి ఇప్పుడు 41 వార్డులో కప్పల శ్రీకాంత్ మంచి వ్యాపారవేత్త, సౌమ్యుడు, అన్ని వర్గాలతో కలిసి ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న బీసీలు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటే మనస్తత్వం కాబట్టి జనరల్ సీట్ అయింది, వారికి నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 44 వార్డులో కూడా రేపు ప్రకటిస్తా. ఇద్దరు మా నాయకులు పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా మంచి సౌమ్యులు, ప్రజల పట్ల విశ్వాసం ఉన్నవారు. రేపు దాన్ని కూడా ప్రకటిస్తాను. ఈరోజు ప్రచారంలో అందరు కలిసి పాల్గొంటున్నందుకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కోసం ప్రణాళిక చేస్తూ ఉన్నాం. జగిత్యాల అభివృద్ధికి ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కారు గుర్తుపై పోటీ చేసే వాళ్ళను గెలిపించాల్సిన అందుకే అందరికీ కొడుతున్నా కారు గుర్తుకే.